ఇంత పెద్ద దేశానికి ఆకలి కొరత అనేది రాకుండా ఉండాలంటే హైబ్రిడ్ కానీ అదేవిధంగా కొంత ఎరువుల వాడకం కానీ అవన్నీ తప్పని పరిస్థితుల్లో పరిచయం చేసుకున్నాము. ఇప్పటికీ దాని కొంత మోతాదు పెరిగి వాడుతున్నారు. కానీ కేవలము రైతు కోణంలోంచి మాత్రమే, రైతు మాత్రమే ఆర్గానిక్గా వెళ్ళాలి, రైతు మాత్రమే తను సాగు చేసే పంట విధానాన్ని మార్చాలి, సాంప్రదాయ పద్ధతుల్లోనో లేకపోతే ఆ పరిస్థితుల్లో మాత్రమే ఆయన ఉండాలి, లాభాలను కుదించుకునైనా సరే సమాజాన్ని తను సంరక్షించాలి అనే ఆలోచన ధోరణి మారాలి సమాజంలో. మొట్టమొదటి అందరూ బాధ్యులే, కేవలం రైతు మాత్రమే కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఏ పని చేసినా తక్కువ జీతాలతో కూడా సంతృప్తి చెందేవాళ్ళు, బతికేవాళ్ళం. ఇప్పుడు మిగతా అన్ని అంశాల్లో ఆదాయ వనరులు పెరిగాయి అందరికీ, రైతు మాత్రం అదే తక్కువ ఆదాయంతో తక్కువ పంటతోటి సంతృప్తిగా ఉండాలి అని అంటే తనకి కోరికలు ఉంటాయి, తనకి అవసరాలు ఉంటాయి, తనకి సౌకర్యాలు కావాలి. చిన్న తలనొప్పి వస్తే కాసేపు తట్టుకోలేకుండా వెంటనే ఒక ట్యాబ్లెట్ వేసుకోవడానికి అలవాటైన సొసైటీ మనది, ఎక్కువ శాతం మంది అదేవిధంగా ఉంటారు. కానీ రైతు మాత్రం ఆర్గానిక్గానే పంటలు పండించాలి, వ్యవసాయ యాంత్రీకరణ వద్దు, పశువులతో దున్ని చేస్తే చాలా బాగుంటుంది, ప్రకృతికి బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. తనను ఒక్కనే దోషిగా చూడొద్దు, అందరం కలిస్తేనే, అందరం పాలు పంచుకుంటేనే ఈ విప్లవం సాధ్యమవుతుంది. ప్లస్ ఒకేసారి సడన్గా ఒకేసారి చేంజ్ తీసుకొస్తే ఇంత పెద్ద దేశానికి ఆహార కొరత అనే పెద్ద సమస్య కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఎరువుల వాడకం కానీ లేదంటే యాంత్రీకరణ కానీ వీటిని కొంచెం తగ్గిస్తూ, ఎరువుల వాడకాన్ని, పురుగు మందుల వాడకాన్ని తగ్గిస్తే దిగుబడి ప్రమాదకర స్థాయిలో పడిపోయే స్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఆహార కొరత ప్రధానంగా ఏర్పడుతుంది. మన దేశంలో కొన్ని ఎక్సెస్గా పండుతున్నాయి, ఎక్కువ స్థాయిలో పండితే మనం ఎగుమతి చేస్తుంటాం, మన దగ్గర లేనివి దిగుమతి చేసుకుంటున్నాం. సో వీటిని బ్యాలెన్స్ చేసే బాధ్యతను మాలాంటి వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ తీసుకోవాలి, రైతులకు అవగాహన కల్పించాలి, చైతన్యం పెంచాలి. దాంతోపాటుగా మీరు అన్నట్టుగా ఈ ఆర్గానిక్గా పండించుకోవడం అంటే నేచురల్గా సహజ పద్ధతిలో పంట పండించుకోవడం, ముందుగా రైతులను ఎక్కడ చైతన్యవంతుల్ని చేయాలంటే తను పండిస్తున్న పంట మొత్తాన్ని మార్చాలనే ప్రయత్నాన్ని ఆపేసి తనకు తానైనా తన కుటుంబానికో తన బంధుమిత్రులకు లేదా తన పిల్లలకు వాళ్లకు ఇచ్చుకోవడానికి తాను వ్యవసాయం చేస్తున్న 5 ఎకరాల్లోంచి 1 అరెకరంలో ఈ పద్ధతిలో మీరు ఫాలో అవ్వండి అనే విషయాల్ని చెప్పే విధంగా ఈ సిస్టమ్ చేంజ్ కావాలి. కేవలం రైతును మాత్రమే ముందు, రైతు మాత్రమే చేంజ్ కావాలంటే కాదు. ఎందుకంటే రైతుకు అందరిలో మనం రైతును ప్రత్యేకంగా ఎందుకు చూడాలంటే ప్రకృతితో పాటు పోరాడుతూ పనిచేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా చూడాలి. కానీ ఈ సహజంగా జరగాల్సిన మార్పు ఏదైతే ఉందో అందరం బాధ్యులమే. ప్లాస్టిక్ వాడతాము, ఏసీ లేకుంటే కూర్చోలేము, నిలబడలేము, స్మార్ట్ ఫోన్ లేకుంటే నిమిషం గడవదు, కానీ రైతు మాత్రం ఏవి లేకుండా కేవలం ప్రకృతిని ఎదుర్కొని ఈ పురుగు మందుల సహకారం కానీ ఎరువుల సహకారం కానీ వ్యవసాయం లేకుండా వ్యవసాయం చేయాలి అని అంటే సాధ్యం కాదు. కాబట్టి అలా చేయాల్సిందే తప్పదు. అందరి మీద బాధ్యత ఉంది, రైతు మీద కూడా ఉంది. కానీ అందరూ మారుతూ ఆయనని పండించిన వాళ్ళు కొంతమంది అమ్ముకోలేకపోతున్నారు. అమ్మడానికి వస్తే అనుమానిస్తూ ఇది నిజంగా నువ్వు ఆర్గానిక్గా పండించిన పంటేనా, సహజంగానే పండించావా అని అనుమానంగా చూస్తున్నారు. నిజంగా ఎంతోమంది డెడికేటెడ్గా పండిస్తే ఆ పంటకు నిర్ధారణ ఇది సహజ పద్ధతిలో పండించిన పంట అని నిర్ధారించేటందుకు ప్రభుత్వ వ్యవస్థలు సిద్ధంగా లేనే లేవు ఎక్కడ కూడా. మనకి ఆ క్వాలిటీ కంట్రోల్ లేదండి, సర్టిఫికేషన్ ఇచ్చే ఒక సిస్టమే సరిగ్గా లేదండి. ఒక ఆఫీసర్ అంటారు, సార్ మేము ఏం చేస్తామండి, ఇంత పెద్ద 2 రాష్ట్రాలకు కలిపితే 3-4 టీం ఉన్నాము, ఎంతో మంది 100 మంది రైతులు పండిస్తేనే దాన్ని మేము ఎన్ని రోజులు పడుతుంది మాకు. ఎందుకు గోల్డ్ కేఎస్ఏ మార్కున్నట్టు, 999 మార్కున్నట్టు ఎందుకు చేయలేరండి? చేయడం లేదు ఇప్పటికి. వాళ్ళు దీని మీద మనసు పెట్టట్లేదు అంతే. ఏముందిలే నడిచిపోతుంది కదా, గోల్డ్ నుంచి వచ్చేది కోట్ల రూపాయల్లో మనకి దీని, ఇది కనిపించదు కదా, ఇది కనిపించదు. కానీ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనిషి ఆకలి కుండలేడు, బంగారాన్ని తింటాడా రేపు? మన పాండమిక్ లో ఏం జరిగింది చెప్పండి, కోట్ల రూపాయల చేతిలో అన్నం దొరికిందా ఎవరికైనా? సో ఎంత ఇంటర్నెట్ పెరిగితే ఏం లాభం, ఎంత టెక్నాలజీ పెరిగితే ఏం లాభం. కాబట్టి అవన్నీ ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టి పండించే వాళ్లకు వాళ్ళని గుర్తించడం ఎలా, వాళ్ళకి మార్కెట్ కల్పించడం ఎలా, దానికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరు మొన్న మాట్లాడుతూ చెప్పారు, పండు మిరపకాయలు పచ్చడి పెట్టి విజయరామ్ గారి దగ్గరికి తీసుకెళ్లానని. గ్యారంటీ ఏంటండి, ఎక్కడ తీసుకున్నారంటే రోడ్డు పక్కన తీసుకున్నా, ఎందుకంటే నేను బేసిక్ గా వంట బాగా చేస్తాను, అందరూ చేసి పంపించాను. అయ్యో ఏం తిన్నారో లేదని ఫోన్ చేస్తే సారీ అమ్మా నేను తినలేదు, తినను కూడా మా వాళ్ళకి ఎవరికి కూడా పెట్టను, పడేశానని చెప్పారు. అబ్బా ఎక్కడ తీసుకోవాలి చెప్పండి అని అడిగాను అప్పుడు నేను. అప్పుడు ఒక రైతు నెంబర్ ఇచ్చి, మీరు మరీ 1/4 కిలో 1 కిలో కొంచెం కష్టంగానమ్మా,
ఒక 2-3 కిలోలు తీసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ పంచిపెట్టండి చేసి అని అన్నారు. అలాగా నిజానికి అంటే మీ దగ్గర కూడా ఒక ఆర్గానిక్గా పండించే పంటల రైతుల కాంటాక్ట్స్ ఏదైనా ఉంటాయండి? కొన్ని ఉంటాయండి, ఎందుకంటే ఇప్పుడు ఒక 5 ఏళ్ల ప్రయాణం మాది. ఈ 5 ఏళ్ల ప్రయాణంలో ఒక 1,000-1,500 మంది రైతుల్ని కలిసాము. అందులో నేచురల్గా పండిస్తున్న వాళ్ళు కొంతమంది మాత్రమే. అంటే మా ఉద్దేశం ఏంటి అంటే రైతు బాగుండాలి, రైతుకు లాభం రావాలి అనేది మా ప్రధాన ఆశయం. కాబట్టి నువ్వు ఆర్గానిక్గానే పండించాలని ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ వెళ్ళే ఉద్దేశంలో మేమేమీ లేమండి. రైతు బాగుండాలి అని అంటే రైతుకు పంట బాగా పండాలి, దానికి బాగా ధర రావాలి, ఎలా పండించాలి, ధర ఎలా తెచ్చుకోవాలి, మార్కెట్లో ఎట్లా అమ్ముకోవాలి అన్నీ చూపిస్తూ వెళ్తున్నాం మేము. నిజంగా రైతు నేచురల్గా పండించిన వాళ్ళు లాభాలు పొందుతుంటే వాళ్ళని కూడా చూపిస్తున్నాం. ఇతను కూడా మనకు ఆదర్శమే, ఇతను కూడా చూసి నేర్చుకోండి, ఇతను ఈ విధంగా చేస్తున్నారని తన అనుభవం కూడా చెప్తున్నాం. కాబట్టి అలా కలిసిన వాళ్ళు తక్కువ మందే ఉన్నారు, 50-100 మంది ఉంటారు. వాళ్లకు సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది, కానీ 1,000 మంది 1,00,000 మంది అలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరిది ఉండాలంటే మాకు అంత పెద్ద నెట్వర్క్ లేదు కాబట్టి అందరిది ఉండదు, కొంతమందిది మా దగ్గర కూడా ఉంటుంది. కరెక్ట్. కానీ మీరు చూసిన ఇంత చూసిన ఈ దాంట్లో మీ ఎక్స్పీరియన్స్లో మట్టి సారవంతం ఎంతవరకు ఉందండి? మట్టి సారవంతము అంటే దాన్ని మెల్లమెల్లగా కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇప్పుడు సహజ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఏ ఎరువుల్ని కానీ రసాయనిక ఎరువులు ఏవి కూడా వాళ్ళ నేలకు ఇవ్వడానికి ఆసక్తి చూపరు, దూరంగా ఉంచుతారు. ఏ ఎరువుల బస్తాని కానీ ఒక పురుగు మందుల డబ్బాని కానీ వాళ్ళ పొలం దరిదాపుల్లో కూడా రానివ్వరు వాళ్ళు. 1 సంవత్సరం కాకపోయినా 2-3 సంవత్సరాలు ఆ విధంగా జాగ్రత్త పాటిస్తే కొంతవరకు ఆ నేల సారాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ వానపాములు ఇవన్నీ ఉంటాయి, వర్మీ కంపోస్ట్ వేసి సాగు చేస్తుంటారు, జీవామృతం వేసి సాగు చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఖాళీగానైనా కొన్నాళ్ళ పాటు ఉంచి తర్వాత మేము సహజ వ్యవసాయం చేస్తామనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలా చేసుకుంటారు. అయితే మన వాళ్ళు కూడా చాలామంది ఏంటి అంటే ఆ భూమిలో ఏముంది అది తెలుసుకొని వ్యవసాయం చేస్తే లేనిది ఏంటి అది ఇస్తే సారాన్ని కాపాడుకోవచ్చు. ఈ సౌకర్యాల పరంగా మాట్లాడుకున్న తర్వాత సారం గురించి మాట్లాడుకోవాలేమో అనిపిస్తుంది. అవును, ఇప్పుడు ఆ భూమిలో ఏముందో తెలియాలంటే చూసి చెప్పడానికి సాధ్యం కాదు. ఒకప్పుడు చేయి పట్టుకొని ఏ రోగం ఉందో చెప్పడానికి అనుభవం ఉండేది. ఇప్పటి జనరేషన్స్కి వచ్చేసరికి 4 టెస్టులు చేస్తే కానీ జ్వరం ఏ జ్వరం ఉందో చెప్పలేని అయినా కూడా కన్ఫర్మ్ గా చెప్పలేమని చెప్తున్నారు. అలాంటిది నేలకున్న సారం ఎంత, నేలలో ఉన్నది ఏమిటి, ఇంకా ఇవ్వాల్సింది ఏమిటి అనేది చెప్పాలని అంటే టెస్ట్ ఖచ్చితంగా చేయాల్సింది. సో కొంతమంది మాత్రమే ఆ నేలను పట్టుకొని మట్టిని పట్టుకొని కూడా ఇది ఎంత సారం అనేది చెప్పే వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఉన్న వానపాములను చూసే, లేకపోతే ఆ సాయిల్కున్నది, సాయిల్ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఆ సాయిల్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు చెప్తారు. కానీ సాధారణ రైతు దాన్ని చెప్పాలి అని అంటే మాత్రం దానికి టెస్టులు చేయించాలి. ఇప్పుడు ప్రతి మండలంలో మనం వెళితే లేదా ప్రతి గల్లీలో, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో గల్లీలో డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్లు మన కోసం టెస్టులు చేయడానికి అయితే అడుగడుగున మొలిసాయి. ఇంత పెద్ద వ్యవసాయం చేస్తున్న రైతుల కోసం మన దేశంలో ఎన్ని ప్రయోగశాలలు ఉండి ఉంటాయి? అసలు మన దగ్గర అసలు ప్రయోగాలు ఏం జరగట్లేదండి. అది జరగాలి, ఎక్స్పెరిమెంట్స్ ఏం జరగకుండా ఆ నేలలో ఏముందో రైతుకు చెప్పే ప్రయత్నం చేయకుండా ఆ విధంగా ప్రయోగశాలలు అంటే మట్టిని పరీక్షించి, భూసారాన్ని పరీక్షించి, నీ నేలలో ఇది ఉంది, అనవసరం వేయకు, ఇది మాత్రమే వేయి అని చెప్పే పరీక్షలు చాలా పెద్ద స్థాయిలో పెరగాలి. పరీక్షా కేంద్రాలు పెరగాలి.